విడుదల సందర్భంగా తిరుపతిలో ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. కల్కి సినిమా విడుదలతో తెల్లవారుజాము నుంచే థియేటర్ల వద్ద అభిమానులు కోలాహలం నెలకొంది. టపాసులు పేలుస్తూ బాణా సంచా కాల్చుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. ఏదైతే ప్రపంచవ్యాప్తంగా కల్కి చిత్రం విడుదలైన సందర్భంగా ప్రేక్షకులు భారీ స్థాయిలో బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా చిత్రం ఆద్యంతం అత్యద్భుతంగా ఉందని చెప్పేసి ప్రేక్షకులు అయితే తెలిసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా హాలీవుడ్ సినిమా రేంజ్లో తెలుగు చిత్రాన్ని నిర్మించడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి ఇక్కడ ప్రేక్షకులు అయితే తెలిసిన పరిస్థితి కొంతమంది ఉన్నారు. అంటే ఎలా ఉంది అంటే ముఖ్యంగా సినిమా చూసినట్లయితే భారీ స్థాయిలో మన రాజమౌళి గారు ప్రభాస్ని ఎలా టాలీవుడ్ నుంచి బాలీవుడ్లోకి తీసుకెళ్ళి ఒక స్థాయిలో పెట్టారు. ఈ దానికి నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇది టాలీవుడ్ బాలీవుడ్ కాకుండా డైరెక్ట్గా హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్ళారు సినిమాని. ఒక రేంజ్లో అంటే మన హాలీవుడ్ సినిమా ఒక అవతారు ఇలాంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థాయిలో చూపించడం జరిగింది. సినిమా అయితే క్రెడిట్ 99% నాగార్జున గారికి అయితే డైరెక్టర్ అయితే క్రెడిట్ వస్తుంది. తర్వాత సినిమాలో ప్రభాస్ గారు, తర్వాత అమితాబ్ బచ్చన్ గారు, కమలహాసన్ పాత్ర, దీపిక పదకొండ్ గారు ఈ క్యారెక్టర్ ఓన్లీ ఈ త్రీ చూపించేసి సినిమా అయితే హైలైట్ చేశారు. ఓన్లీ హాలీవుడ్ రేంజ్లో ఉంది. అంటే ఎలా అంటే మొదట పార్ట్ చూసుకున్నట్లయితే స్లోగా నచ్చినప్పటికీ కానీ రెండవ పార్ట్ మాత్రం ఎక్సలెంట్. ఆ స్లోగా ఏదైతే ఉందో దానికి డబుల్గా పెంచేసారు సెకండ్ హాఫ్ అయితే. అది కొద్దిగా స్టార్టింగ్లో కొద్దిగా స్లోగా అనిపించినా కూడా దానికి సెకండ్ పార్ట్ చూసుకున్నట్టయితే దానికి డబుల్ త్రిబుల్గా చేస్తారు. అది హాలీవుడ్ రేంజ్ బ్రదర్ సినిమా అయితే బీభత్సంగా ఉంది. ఇది మన ప్రభాస్ ప్రభాస్ని అయితే మన బాలీవుడ్లో కూడా తట్టుకోలేరు. దానికి మించి తీసుకెళ్లారు సినిమాని. బీభత్సంగా ఉంది సినిమా అయితే బ్లాక్ బస్టర్. అంటే ఇది ఇక్కడ పరిస్థితి అంటే ముఖ్యంగా ఏదైతే సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్తున్నారో ముఖ్యంగా ఏదైతే మొదట పార్ట్ అంటే సినిమా ఆద్యంతం సెకండ్ పార్ట్ జరిగే సమయంలో మాత్రమే అత్యంత అద్భుతంగా ఉంటుందని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆ ఇంటర్వెల్ తర్వాత వచ్చేటువంటి సన్నివేశాలు కావచ్చు, మరోవైపు అందులో ఉన్నటువంటి యుద్ధ సన్నివేశాలని అత్యంత అద్భుతంగా, మరోవైపు విజువల్ గ్రాఫిక్స్ కావచ్చు, మరోవైపు అత్యంత అంటే ముఖ్యంగా ప్రేక్షకుల్ని కట్టిపడేసేలా పూర్తిగా ఏదైతే ఇక్కడైతే ఈ చిత్రం నిర్మించాలని చెప్పేసారు చెప్పచ్చు. ప్రధానంగా అందులో అంటే కొంతమంది పాత్రలు అంటే ముఖ్యంగా ఏదైతే విజయ్ దేవరకొండ ఇందులో నటించడం, మరోవైపు అంటే ప్రధాన పాత్రలుగా వీరు చేయడం అంటే అమితాబ్ బచ్చన్ ఇటు ప్రభాస్, దీపికా పదకొండ్ ప్రధాన పాత్రలు అయితే గెస్ట్ రోల్గా కొంతమంది అంటే సుమారు 5-6 మంది గెస్ట్ రోల్గా ఈ సినిమాలో నటించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే గాంధీవం అంటే అర్జున్ని ఏదైతే ఎదిరించేటువంటి ఆయుధమే ఈ కల్కి దగ్గర ఉంటుంది అనేది ఒక ఈ చిత్రంలో ఒక ప్రధానంగా చూపించారు. ముఖ్యంగా ఏదైతే ఒక యుద్ధ వాతావరణమే చూపించిన పరిస్థితి అయితే ఉంటుంది చెప్పచ్చు. ప్రధానంగా చూసుకున్నట్లయితే చిత్రం అయితే బ్లాక్ బాస్టర్ అని చెప్పి ఇప్పటికే ప్రేక్షకులు తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ ఉదయం నుంచి అంటే తెల్లవారుజాము నుంచి 4:30 నుంచి షోలో ప్రారంభమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ అంటే ముఖ్యంగా దేశవ్యాప్తంగా అన్ని భాషల్లోనే చిత్రం అయితే విడుదలైన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఎక్కడ చూసినా సక్సెస్గా ఏదైతే స్టాక్ వస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. కెమెరామెన్ అరుణ్తో సునీల్, ప్రైమ్ 9 న్యూస్, తిరుపతి నుండి.